లావు థిక్ మరియు సన్నని థిన్ వస్తువులను గుర్తించడం. హలో పిల్లలు, నేను చిలుకను. ఈ పాఠ్యాంశానికి మీకు స్వాగతం. ఈ పాఠ్యాంశంలో మనం ఏం నేర్చుకుంటామో చూద్దాం. లావు మరియు సన్నని వస్తువులను గుర్తించడం. మరియు అన్నిటికంటే లావైన మరియు అన్నిటికంటే సన్నని వస్తువులను గుర్తించడం. చోటో మరియు పింకీ వాళ్ళింట్లో సాయంత్రం కరెంటు పోతుంది. అమ్మ చోటో మరియు పింకీలను మార్కెట్ నుండి లావైన కొవ్వొత్తి తీసుకురమ్మని చెప్పింది. చోటో మరియు పింకీ దుకాణం నుండి కొవ్వొత్తులను తీసుకురావడానికి వెళ్లారు. ఆంటీ, ఒక లావైన కొవ్వొత్తి ఇవ్వండి. ఇదిగోండి పిల్లలు, వీటిలో నుంచి తీసుకోండి. చోటో, నువ్వు చెప్పగలవా వీటిలో ఏది లావైన కొవ్వొత్త? పిల్లలు, ఈ కొవ్వొత్తులలో ఏది లావుగా ఉందో, ఏ కొవ్వొత్తి సన్నగా ఉందో మీరు చెప్పగలరా? మీరు సరిగ్గా గుర్తించారు. పిల్లలు, ఈ రెండు కొవ్వొత్తుల్లో ఈ కొవ్వొత్తి లావుగా ఉంది మరియు ఈ కొవ్వొత్తి సన్నగా ఉంది. పింకీ, ఈ కొవ్వొత్తి లావుగా ఉంది మరియు ఈ కొవ్వొత్తి సన్నగా ఉంది. సరే చోటు, ఈ లావు కొవ్వొత్తి రాత్రంతా వెలుగుతుందా? పింకీ, మనం దీనికంటే లావైన కొవ్వొత్తి తీసుకుందాం. సరిగ్గా చెప్పావు చోటు, మనం దీనికంటే లావైన కొవ్వొత్తి తీసుకుందాం. ఆంటీ, మాకు అన్నిటికంటే లావైన కొవ్వొత్తి ఇవ్వండి. ఇదిగో పిల్లలు, ఇది అన్నిటికంటే లావైన కొవ్వొత్తి. పింకీ, ఈ కొవ్వొత్తి అన్నిటికంటే లావుగా ఉంది, దీన్ని తీసుకుందాం. అవును, సరే చోటు. పిల్లలు, పింకీ మరియు చోటు అన్నిటికంటే లావైన కొవ్వొత్తిని తీసుకున్నారు. ఈ మూడు కొవ్వొత్తులలో ఏది అన్నిటికంటే సన్నని కొవ్వొత్తో మీరు చెప్పగలరా? అవును, ఇది అన్నిటికంటే సన్నని కొవ్వొత్తి. పిల్లలు, మీ సమాధానం కూడా ఇదేనా? పిల్లలు, ఈరోజు చోటు మరియు పింకీ అన్నిటికంటే లావైన మరియు సన్నని కొవ్వొత్తిని గుర్తించారు. మరుసటి రోజు పగటిపూట కరెంటు పోయినప్పుడు చోటు మరియు పింకీ పార్కులో ఆడడానికి వెళ్లారు. వారిద్దరూ దాగుడుమూతలు ఆట ఆడుతున్నారు. మొదట దాక్కోవడం చోటు యొక్క వంతు. చోటు చెట్టు వెనక ఎందుకు దాక్కోకూడదు అని అనుకున్నాడు. చోటుకు ఎదురుగా రెండు చెట్లు కనిపించాయి. పిల్లలు, చోటు ఏ చెట్టు వెనుక దాక్కోవాలో మీరు చెప్పగలరా? ఈ చెట్టు సన్నగా ఉంది, దాని వెనుక దాక్కుంటే చోటు కనిపించేస్తాడు. చోటు మరొక చెట్టు వెనుక వెళ్లి దాక్కుంటాడు. చోటు ఇప్పుడు ఎందుకు కనబడట్లేదో మీకు తెలుసా? మీరు సరిగ్గా చెప్పారు పిల్లలు, ఈ చెట్టు లావుగా ఉంది, అందుకే చోటు దాని వెనుక ఉంటే కనిపించట్లేదు. కాబట్టి చోటు ఈ లావైన చెట్టు వెనుక దాక్కోవాలి. మీరు చూసారా పిల్లలు, చోటు సన్నని చెట్టు వెనక దాక్కోలేకపోయాడు, కాని లావుగా ఉన్న చెట్టు వెనుక సులభంగా దాక్కున్నాడు. పిల్లలు, ఈరోజుకి ఇంతే. ఈ వీడియోలో మనం లావైన మరియు సన్నని వస్తువులను గుర్తించాము. మరియు అన్నిటికంటే లావైన మరియు అన్నిటికంటే సన్నని వస్తువులను గుర్తించాము. తదుపరి వీడియోలో లావైన మరియు సన్నని వస్తువులను గుర్తించడంపై కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూస్తాము. అప్పటి వరకు బాయ్ పిల్లలు.